తోటి కోడళ్ళు లంకెబిందెలు ఆమె పేరు బండమ్మ పేరుకి తగ్గట్టుగానే ఆమె చూడటానికి కూడా అలాగే ఉంటుంది ఆమె ఎంతో కాలంగా తరతరాల నుంచి వస్తున్న ఇంట్లో ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్లతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అయితే మొదటి కొడుకు పేరు విజయ్ అతని భార్య స్నేహ రెండో కొడుకు పేరు నాగార్జున అతని భార్య శ్రేయ అయితే ఈ స్నేహకి కల్పిత కథల పుస్తకాలు చదవటం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆమె అందరూ పడుకున్న తర్వాత పెద్ద పెద్దగా పుస్తకాలు చదువుతూ అందర్నీ భయపెడుతూ ఉండేది ఆమె దెబ్బకి ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక రెండో కోడలికి తిండి పిచ్చి ఏది ఎక్కడ పెట్టినా కూడా దాన్ని ఇట్టే మాయం చేసి గుటుక్కును మింగేసేది ఆ ఇద్దరి కోడలతో అత్తగారు విసుగు చెందుతూనే కాపురం నెట్టుకొస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి బండమ్మ కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించి వేరే ఊరికి వెళ్ళిపోతారు ఇంట్లో బండమ్మ వాళ్ళ కోడళ్ళు మాత్రమే ఉంటారు ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు స్నేహ నిద్రలేచి ఒక పుస్తకాన్ని పెద్దగా చదువుతూ ఉంటుంది అది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఒంటరిగా ఇంట్లో శ్యామలా ఉంది ఇంట్లో గజ్జల శబ్దం వినబడింది ఆమె ఒక్కసారిగా పెద్దగా కేకలు వేసింది ఎవరో ఆమెను పట్టుకున్నారని అనిపించింది తీరా చూస్తే ఎవ్వరూ ఉండరు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆమె తనలాగా యాక్షన్ చేస్తూ అరుస్తూ ఉంటుంది ఆ కేకలకి ఇద్దరు కూడా పైకి లెగిసి కూర్చుంటారు ఆమెను చూస్తూ ఇలా అంటారు వసాయి నీకు దన్నం పెడతామే ఇలా పెద్ద పెద్దగా చదివి మమ్మల్ని భయపెట్టమాక అర్ధరాత్రి మధ్యల ధరూలాగా ఎందుకు మాకిలాంటి శిక్ష అంటూ ఇద్దరూ కూడా ఆమెని బ్రతిమాల్తారు ఇక ఆమె సరేలే అని పడుకుంటుంది వాళ్ళు కూడా పడుకుంటారు ప్రతిరోజు రాత్రి సమయం వాళ్ళ ఇంట్లో నుంచి గజ్జెల శబ్దం వినిపిస్తూ ఉంటుంది అది విన్న వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు ముగ్గురు చాలా భయంతో వణికిపోతూ ఉంటారు అలా ప్రతిరోజు వాళ్ళు ఆ శబ్దం వింటూనే ఉంటారు వాళ్ళు భయపడుతూనే ఉంటారు ఇలాగే రోజులు గడుస్తాయి ఒకరోజు స్నేహ చాలా హడావిడిగా వంటగదిలో ఉన్న అత్తయ్య కోడల దగ్గరికి వెళ్తుంది వాళ్లతో ఇలా అంటుంది అత్తయ్య శ్రీయా ఇదిగోండి ఇలా చూడండి ఈ పుస్తకంలో ఏం రాసిందో ఒకరింట్లో ప్రతిరోజు గజ్జల సౌండ్ వినబడుతూ ఉండేదట వాళ్ళు ఏంటో కనుక్కుందామని స్వామీజీకి చెప్తే వాళ్ళ ఇంట్లో లంకె బిందులున్నాయి తవ్వితే బయటకు వస్తాయని చెప్పాడట వాళ్ళు తవ్వగానే నిజంగానే లంకె బిందులు ఉన్నాయట దాంతో వాళ్ళు చాలా ధనవంతులు అయిపోయారట మన ఇంట్లో కూడా గత కొన్ని రోజుల నుంచి గజ్జల శబ్దాలు వినబడుతున్నాయి కదా అత్తయ్య అందుకే మనం కూడా ఇల్లు మొత్తం తవ్వి చూద్దాం ఖచ్చితంగా లంకే బిందులు కనబడతాయి ఓసే పిచ్చి మాలోకం అది కథే నిజ జీవితంలో జరగదు అయినా కొన్ని సంవత్సరాల నుంచి లేని ఈ మధ్య కదా గజ్జల శబ్దం వినబడేది అవును అతే చెప్పింది నిజమే కదా నిజమే కానీ ఇన్ని రోజులు మనం గమనించలేదనుకుంటా లక్ష్మీదేవి బయటికి రావాలని శబ్దం చేస్తుందేమో అలా నేను అనుకుంటున్నాను మరి ఒకసారి తవ్వితే తెలిసిపోతుంది కదా అని స్నేహ అంటుంది అందుకు అత్తగారు ఇలా అంటుంది నోరు మోసుకో వంశపారపర్యంగా వస్తున్న ఇంటిని ఏ మాత్రం కదిలించడానికి అస్సలు ఒప్పుకోను ఎంత దృఢంగా ఉందో తెలుసా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారు కానీ ఏ ఏమాత్రం ఊరుకోకుండా శ్రేయతో పదే పదే దాని గురించే చెప్తూ ఉంటుంది మనం వాటిని బయటకు తీస్తే ఖచ్చితంగా ధనవంతులం అవుతామంటూ మాటిమాటికి చెబుతూ ఉంటుంది అలా చెప్తూ ఉండడం వల్ల ఆమెకి కూడా ఆసక్తి కలుగుతుంది ఎలా అయినా సరే అత్తగారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు వాళ్ళిద్దరు ఆమె ఒప్పుకోకపోవడంతో స్నేహ శ్రేయ ఇద్దరూ నాటకం ఆడుతూ మంచాన పడతారు వాళ్ళు మంచానపడి నీరసంగా నటిస్తూ ఉంటారు అత్తయ్యా మాకు అసలేం బాగోలేదు భగవంతుడు మా ఇద్దరిని రమ్మని పిలుస్తున్నాడు అత్తయ్యా భగవంతుడా మా కోడలిద్దరిని బాగుపరుస్తాండ్రి నేను అన్ని తీర్థయాత్రలు చేస్తాను అంటూ మొక్కుకుంటుంది ఆ మాట విన్న కాసేపటికే వాళ్ళిద్దరూ నాటకం ఆపేసి మరో కొత్త నాటకానికి తెరదీస్తారు అత్తయ్యా చూసారా మీరలా మొక్కుకున్నారో లేదో దేవుళ్ళందరూ మమ్మల్ని కాపాడేశారు ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ మొక్కుబడిని తీర్చేయండి అని చెప్తారు తోటికోడల్లిద్దరు ఇక అత్తగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బ్యాగ్ని సర్దుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది ఆమె అలా అడుగు బయట పెట్టిందో లేదో తోటికోడలిద్దరూ ఇంటిని తవ్వటం మొదలు పెడతారు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఇంటి మొత్తాన్ని గొల్ల గుల్లగా దవ్వేస్తారు వాళ్ళు ఎక్కడ తవ్వినా కూడా బిందులు కనిపించవు ఇక వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటారు వారం రోజుల నుంచి మనం తవ్వుతూనే ఉన్నాం ఉపయోగమే లేదు బహుశా ఇంకా లోతుగా తవ్వాలనుకుంటా అని ఇంకా లోతుగా తవ్వుతూ ఉంటారు నెల రోజుల పాటు మొత్తం కష్టపడినా కూడా వాళ్ళకి ఎక్కడా లంకెందెలు దొరకవు ఇక ఇద్దరు బోరుని ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు అత్త ఎప్పుడొస్తుందో తెలీదు వెంటనే మనం ఈ గుంటలన్నీ పూడి చేయాలి లేదంటే మన ప్రాణాలు తీస్తుంది అంటూ వాటిని పూడ్చిపెట్టడం మొదలు పెడతారు రెండు రోజులు గడుస్తుంది ఇంతలోనే అత్తగారు తీర్థయాత్రల నుంచి ఇంటికి రానే వస్తుంది ఇల్లు మొత్తం తవ్వి ఉండడం చూస్తుంది ఓసే ఏంటంటే మీరు ఇలాంటి పనిచేశారు అందుకైనా నన్ను కావాలని మీరు బయటికి పంపించారు నిజం చెప్పండి అని అత్తగారు అడుగుతుంది అందుకు వాళ్ళు సరిగ్గా నిజాన్ని ఒప్పేసుకుంటారు ఆ మాటకి అత్తగారికి విపరీతమైన కోపం వస్తుంది బుద్ధుండాలి అప్పటికి చెప్తానే ఉన్నాను కదా వంశపారపరంగా వస్తున్న ఇంటి పునాదం తవ్వొద్దు అని అంటూ ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది వాళ్ళిద్దరూ కూడా ఆ మాటలు వినకుండా చెవిలో దూదులు పెట్టుకుని నవ్వుతూ ఉంటారు అత్తగారికి వాళ్ళని చూసి చాలా కోపం వస్తుంది నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నారా మీ పని ఆగండి అంటూ వంటగదిలో ఒక మూలన ఉన్న చీపురికట్టీస్తుంది ఇక కోడళ్ళకి ఆమె ఎక్కడ కొడుతుందోనని భయమేసి చెవుల్లో దూదిని తీసి బయటకు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటారు ఇక చీపురు తీసిన అత్తగారికి అక్కడ పెద్ద కన్నం కనిపిస్తుంది అత్తగారు ఆశ్చర్యంగా ఇలా అంటుంది వసాయ్ ఇక్కడ ఎలకలో పాములో కన్నాలు పెట్టినట్టున్నాయే ఇక్కడ తవ్వి చూడండి ఎలాగ ఇల్లు మొత్తం తవ్వేశారుగా అని అంటుంది వాళ్ళు భయం భయంగానే అక్కడ పాములే ఉంటాయనుకుంటూ తవ్వడం మొదలెడతారు కాదు అక్కడ ఎలకలుంటాయని మరొకరు అంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటూనే అక్కడ తవ్వుతారు అక్కడ వాళ్ళకి కట్టుకునే గజ్జలు పందికొక్కు పిల్లలు కనిపిస్తాయి దాన్ని చూసిన అత్తగారు ఇలా అంటుంది వసాయ్ ఇది సంగతే పందికొక్కు గజ్జలు తీసుకొచ్చి మన ఇంట్లో కన్నం పెట్టి పిల్లలను చేసిందే ఈ పిల్లలు గజ్జల మీద అటు ఇటు తిరుగుతూ శబ్దం చేస్తా ఉంటే మీరు దాని లంకిబెందులు అనుకుని పొరపాటుపడి ఈ పని చేశారు మీకు అసలు కొంచెమైనా బుద్ధి లేదు అంటూ అత్తగారు మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది ఇక కోడళ్ళిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటారు అత్తయ్య దయచేసి మమ్మల్ని తిట్టకండి అసలు మీరు గమనించారో లేదో కొయ్యలతో నిర్మించరు ఇల్లంతా ఆ కొయ్యల లోపల మొత్తం చేదులు తింటున్నాయి మనకు తెలియకుండానే ఎప్పుడో ఇల్లు పడిపోయేది కానీ అలా చేయడం మంచిదైంది ముందే తెలుసుకున్నాంగా ఓసే మీరు చేసిన పని సమర్థించుకోకండి ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది అంటూ ఉండగానే ఒక పెద్ద శబ్దంతో ఒకవైపు ఇల్లు కూలిపోతుంది లోపల ఉన్న వాళ్ళు ముగ్గురు భయంతో బయటకు పరుగులు తీస్తారు ఇక అప్పుడు అత్తగారికి అర్థమవుతుంది నిజంగానే ఆ కోడలిద్దరూ చెప్పింది నిజమే అని ఓసే నిజమేనే మీరు చెప్పింది కొయ్యలు మొత్తం చెదలబట్టిపోయాయి మనకు ఆ విషయం తెలియకపోతే మనం ఇల్లు చచ్చిపోయేవాళ్ళం ఒకటి జరగాల్సింది మరొకటి జరిగింది మంచి జరిగిందిలే అంటూ అత్తగారు సమర్థిస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా సంతోషపడతారు ఇక ఆ పాత ఇంటిని తొలగించి అక్కడే కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కొన్ని నెలలకి అది పూర్తయిపోతుంది ఇక కొడుకులు కూడా ఊరి నుంచి తిరిగి వస్తారు అందరూ ఆనందంతో గృహప్రవేశం చేస్తారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్